హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెబుతున్న కథ పేరు తెలియక చేసిన పుణ్యం. పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం అనేది తెలియదు. ఇలా చేస్తున్నామనే విషయం స్ఫురణ లేకుండానే కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకి వెలుగునిస్తారో, ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకు వాటి పరిమళాలను వెదజల్లుతాయో, అలానే కాశీనాథుడు తనకి తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు. ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకం అంతా నిండిపోయింది. ఇది చూసి దేవగణాలందరూ ఆశ్చర్యపోయారు. మానవ మాతృడేమిటి, ఇంతటి పుణ్య చేయగలగడం ఏమిటి, దీని రహస్యమేదో తెలుసుకోవాలి అని తలచి దేవదూతలు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు. వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి, మహానుభావ, నీవు చేసిన సుకృతం ఇంతింత కాదు, దీనికి గాను నీవు ఏమి కోరుకుంటే అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. వారు ఎన్ని విధాలు అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కర్లేదు అని అంటూ వచ్చాడు. అప్పుడు దేవదూతలు, ఏమయ్యా స్వామి, నీవు నీ చేతులతో ఎవరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులు అయ్యేటట్టు చేయమంటావా అన్నారు. వద్దు బాబు, అటువంటి మహిమలు కనపరచటం ఈ సృష్టికర్తకే చెల్లుతుంది, కానీ నా వంటి మానవ మాతృలకి తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు. పోనీ, నీకొక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము. ఇప్పుడు ప్రజలందరూ నీ వద్ద చేరుతారు, వారికి భగవంతుని గురించి బోధ చేద్దువు గాని అని మళ్ళీ చెప్పారు వారు. అందుకు కాశీనాథుడు, వద్దు వద్దు, జనులు నా వద్ద చేరటం ప్రారంభిస్తే దేవుణ్ణి మర్చిపోతారు. అయినా దేవుని గురించి ఒకరు బోధించటమేమిటి, ఆయన తన సంగతి తనే చూసుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకోబోయాడు. అయితే చెడ్డవాళ్ళను మంచివాళ్ళగాను మార్చే సాధనం ఇస్తాము, దాన్ని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది, ఏమంటావు అని అడిగారు దేవతలు. వద్దయ్యా బాబు, ఎక్కడో దేవదూతలు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు. మహాత్మా, మరి మేము ఏమి ఇస్తామన్నా వద్దంటావే, నీ అంతట నీవే ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవదూతలు. నాయన, పరమేశ్వరుని కృప ఉంటే చాలు, అంతకు మించి నాకేమీ అక్కర్లేదు అని తప్పుకొన్నాడు కాశీనాథుడు. స్వామి, నీవు ఇది కావాలి అని కోరుకొనకపోయినట్టయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవదూతలు. అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో, ఓహో అలాగా, అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగే వరం ఏదైనా అనుగ్రహించండి అన్నాడు. అతను ఇలా అడిగేసరికి వాళ్ళు కంగారు పడ్డారు. నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక చిత్రమైన మహిమను కాశీనాథునికి ప్రసాదించారు. ఎతి నడిచేటప్పుడు వెనుక వైపున ఇరుపక్కల నేల మీద అతని నీడ పడుతుంది కదా, అతనికి కనపడని ఆ నీడ పడినంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనబడుతుంది. అది ఏమిటంటే, ఆ ఈ నీడ తొక్కిన వాళ్ళకి ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి, మందులకు కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి, కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు. కాశీనాథుడు భూలోకానికి దిగివచ్చి మామూలుగా తన దారిన తను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడిన చోటల్లా బీళ్ళు పచ్చబడేవి, మొల్లు చిగురించేవి, ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి, పారిపోయి కృషించి ఉన్న శిశువులు ఒక్క లిప్తిలో తేరుకొని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా తమ బిడ్డలలో కలిగిన మార్పు చూసిన వారందరూ కన్నతల్లులు పొంగిపోయేవాళ్ళు. లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తైనా కాశీనాథునికి తెలియనే తెలీదు. తన నీడలో ఇంతటి మహత్తు ఉన్నట్టు, ఆ మహిమ వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతున్నట్టు కాశీనాథుడు ఎరుగనే ఎరుగడు. ఇదే దేవదూతలు చేసిన చిత్రం. ప్రజలు ఏనాడైతే అతని నీడలో మహిమను గుర్తించారో అప్పటి నుంచి చడీ చప్పుడు చేయకుండా యతీశ్వరుని మెల్లగా వెంబడించి అతని నీడ పడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావాల్సిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవాళ్ళు. ఇది నేస్తాలు ఇవాళ కథ. మళ్ళీ ఇంకొకరితో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.